హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో అదిరిపోయే శుభవార్త ఏపీ సర్కార్ చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి విద్యార్థులందరికీ కూడా ఈ శుభవార్త అయితే వర్తిస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం. తప్పకుండా మీరందరూ ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటే క్లిక్ చేసి బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ప్రతిరోజు వచ్చే విద్యార్థులు అలాగే స్కీమ్స్ వివరాలు మీకు తెలియజేస్తుంటాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లో కనుక చూసినట్లయితే ఏపీలో ఉన్నత విద్యుత్తో శిఖరాలు అందించాలనేది సర్కార్ అయితే భావిస్తుంది. అందుకు ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కూడా మనకైతే ఒక ప్రకటన చేశారు. ఉన్నత విద్యుత్తో శిఖరాలు చేరుకోవచ్చని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి తెలిపారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర తదితర నగరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులతో పాటుగా ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ బ్యాంక్ పుస్తకాలు కూడా పంపిణీ కార్యక్రమం మనకైతే సింగ్ నగర్ ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్లో బుధవారం నిర్వహించారు. అయితే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ చదువును విలువగా ప్రతి విద్యార్థి ఖచ్చితంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని నడుపుతూ సమాజాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారో అని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. అయితే ఇలాంటి వారికంటే కారణం చదువేనని చెప్పారు. కేవలం ఉద్యోగుల కోసమే కాకుండా మన జ్ఞానాన్ని ప్రసాదించడం మంచి నడవడికతో నడిపించేలా చేయగల సామర్థ్యం చదువుకు మాత్రమే ఉందని తెలిపారు. ఏదేమైనా విద్యార్థులందరూ కూడా నిరుపేద విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని ప్రధాన లక్ష్యంతో షిరిడి సాయిబాబా మందిర ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి ఇలా పరీక్ష ఫీజులు ఉపకార వేతనాలు పుస్తకాల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. దాతలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రతి విద్యార్థికి కూడా అవకాశంగా ఉంది. అలాగే చదువులకు అభ్యసించి నగరానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, విద్యార్థులందరూ కూడా పుస్తకాల పంపిణీతో పాటుగా పరీక్ష ఫీజులు కూడా ఇలా 15 సంవత్సరాల నుంచి మనకైతే అందించడం ఇలా కేవలం ఒకటే విజయవాడ సెంటర్లో ఈ విధంగా చేయడం గౌతమ్ రెడ్డి గారు అయితే హర్షిస్తున్నారు. ఇలా అందరికీ విద్యార్థులు కూడా ఈ విధంగా వస్తుంది. సో తప్పకుండా